ನಮಸ್ಕಾರ. ಭಗವದ್ಗೀತಾ ಪಾಠಮಕ್ಕು ಸ್ವಾಗತ. ಗತವಾರಂ భగవద్గీతలోని 8వ అధ్యాయం ముగించాం. చివరిగా 8వ అధ్యాయం చేస్తూ భగవంతుడు అంటాడు, జ్ఞానానికి చాలా ప్రాముఖ్యతనిస్తాడు. ప్రారంభంలో అంత్యకాలంలో మనిషి దేనైతే ఆశ్రయిస్తాడో, మనసులో దేనైతే తలుచుకుంటాడు దాన్నే చేరుతాడు అనేటటువంటి సందేశాన్ని ప్రారంభంలో ఇచ్చిన తర్వాత, అంత్యకాలంలో మనసులో మంచి విషయాల్ని, భగవంతుడిని పెట్టుకోవాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని స్పర్శిస్తూ చివరిగా జ్ఞానాన్ని పొందడం తప్పితే వేరే మార్గం లేదు, భక్తి ముందు వస్తుంది. జ్ఞానంతోనే భక్తి, భక్తి ద్వారా జ్ఞానం. జ్ఞానము, భక్తి, వైరాగ్యము ఈ మూడే భగవంతుడిని చేరుకోవడానికి చాలా సహాయపడతాయి. కాకపోతే భగవద్గీతలో 18 అధ్యాయాలు 3 భాగాలుగా చేయడమైంది. మొదటి 6 భాగాలు జ్ఞానానికి సంబంధించిన విషయాలు చాలా చెప్తే, మిగిలిన 6 అధ్యాయాలు భక్తికి సంబంధించి, చివరి 6 అధ్యాయాలు వైరాగ్యానికి సంబంధించిన విషయాల్ని చాలా ఎక్కువ ఫోకస్ చేస్తాయి. ఇక్కడ 9వ అధ్యాయంలో బ్రహ్మ జగత్ సంబంధ యోగము, భగవంతుడికి ఈ జగత్తునకు ఉండేటటువంటి సంబంధాన్ని తెలుసుకోవడం జ్ఞానంలో ఒక ముఖ్య భాగం. అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఈ జగత్తు అంటే మనం ఉండేది జాయతే గచ్చతి ఇత్యగత. ఇప్పుడు మనం ఉంటున్న ఇది జగత్తు అంటాం. అంటే ఇండైరెక్ట్గా మనం ఒక్కడికే కాకుండా జగత్తులో ఉన్నటువంటి అన్ని విషయాల గురించి భగవంతుడికి ఏమిటి సంబంధము, ఆ సంబంధాన్ని వివరించేటటువంటి అధ్యాయం. ఇక్కడ జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే భగవంతుడి పట్ల అవగాహన, స్పిరిచువల్ విజ్డమ్ అంటాం ఈ యొక్క కాన్సెప్ట్. మనం స్కూల్లోకి వెళ్ళి జ్ఞానం అంటే ఇంగ్లీష్ క్లాస్ అయితే ఇంగ్లీష్ సంబంధించిన జ్ఞానం, మ్యాథ్స్ క్లాస్ అయితే మ్యాథ్స్ సంబంధించిన జ్ఞానం. అట్లా భగవద్గీతకి సంబంధించి ఇక్కడ జ్ఞానం అనే వర్డ్ వాడబడిందంటే స్పిరిచువల్ విజ్డమ్ అంట. సర్వజ్ఞుడైన భగవంతుడి వైపు మనం ప్రయాణించడమే జ్ఞానము. భగవంతుడు సర్వోత్తముడు, సర్వగతుడు, సర్వజ్ఞుడు మొదలైన గుణాలు తెలియడమే జ్ఞానం. అంటే ఇవన్నీ మనకు తెలుసు, కాకపోతే వాచకంగా తెలుసు. ఏదో పుస్తకంలో చదవడము, ఎవరో చెప్పడం వరకే తెలుసు, కానీ అనుభవపూర్వకంగా వాటి గురించి మనకు తెలియదు. ఒకవేళ దాన్ని తెలుసుకోవాలన్నా కూడా మనం ఏం చేస్తాం, లెక్సికల్ మీనింగ్, ఆ యొక్క పదం ఏదైతే ఉందో దాని లోపల పైన ఉన్నటువంటి మీనింగ్ని మనం తెలుసుకుంటాం. ఎటమాలజికల్ మీనింగ్ ఎప్పుడు తెలుస్తుంది, ఆ పదాన్ని ఏ సందర్భంలో వాడారని తెలుసుకుంటే మనకు దాని లోపల ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి అర్థం మనకు కనిపిస్తుంది. లేకపోతే ఏమవుతుంది, జస్ట్ ట్రాన్స్లేషన్ అంతే. ట్రాన్స్లేషన్ వేదాంతాన్ని ఎప్పుడూ కూడా డైరెక్ట్ లెక్సికల్గా ట్రాన్స్లేట్ చేయడం పనికిరాదు. దానివల్ల మనకు అందవలసిన విషయం తెలియకపోగా అపార్థం అవ్వడానికి చాలా అవకాశం ఉంది అంటారు. కాబట్టి ఈ యొక్క విజ్ఞానం అనేది భగవంతుడి గురించి సంబంధించిన గుణాలను ఎక్కువ తెలుసుకొని సందర్భానికి తగినట్టుగా తెలుసుకోవడమే జ్ఞానము. కేవలం ఆ యొక్క పదాన్ని అర్థమో ఆ వాక్యం అర్థమో తెలుసుకోవడం వల్ల వచ్చేయడం ఉండదు. అంతర్గతంగా ఏ కాంటెక్స్ట్లో చెప్పబడింది, దాని ద్వారా మన మనసు సంతృప్తి చెందాలి. అది మనం ముందు మరింత విషయాలు తెలుసుకునేవడానికి ఒక రకమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఏదో భగవంతుడి గురించి 2 విషయాలు తెలుసుకున్నాం, చాలా ఆనందం వేసింది, ఇంకా చాలా అనిపిస్తే ఇంకా ప్రయోజనం లేదు, ఇంకా ఫర్దర్ డౌట్స్, నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది, ఇంకా తెలుసుకోవాలని అనే ఆతృత కావాలి, ఆ ఉత్సాహం కలగాలి. ఇక్కడ జ్ఞానాన్ని లోతుగా అధ్యయనం చేసి అనుభవించడాన్ని విజ్ఞానం అంటాం. విజ్ఞానము, వి అంటే దీన్ని ఇదే అంట, ఉపసర్గము అంట సంస్కృతం. వి అంటే విశేషమైన అని అర్థం. కొన్ని సందర్భాల్లో వి అంటే విపరీతమైన అర్థం కూడా వస్తుంది, కానీ ఈ కాంటెక్స్ట్లో విశేషమైన జ్ఞానము, విజ్ఞానము. మనం ఎక్కడ వాడతాం విజ్ఞానం? ఈ యొక్క సైన్స్ విషయాల్లో విజ్ఞానం వాడతాం. ఏంటి, డైరెక్ట్గా అనుభవపూర్వకంగా తెలుసుకునే విషయాల్లో విజ్ఞానం అంటాం.
ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్లో అనుభవపూర్వకంగా తెలుసుకునేది ఏమి ఉండదు, లేకపోతే తెలుగు కానివ్వండి, వేరే భాషలు కానీ, ఫిజిక్స్లో కానివ్వండి, కెమిస్ట్రీలో కానివ్వండి, కొన్ని మనం ప్రయోగాలతో పాటు నేర్చుకుంటాం, అనుభవపూర్వకంగా నేర్చుకుంటాం. ఇప్పుడు దాన్ని విజ్ఞానము అంట. అంటే ఒక రకమైనటువంటి అనుభూతి మనలో కలుగుతుంది. ఇప్పుడు తిరుపతి గురించి చదవడం, మనం వినడం, వీటన్నింటినీ అంటాం జ్ఞానము అంటాం. తిరుపతి ఎలా ఉంటుంది, ఆ వాతావరణం ఇంకోలా ఉంటుంది చూద్దాం. కానీ మనమే తిరుపతికి వెళ్ళి ఆ చదివిన దాన్ని అక్కడ అనుభవించామనుకోండి, సత్యము పుస్తకంలో పుస్తకాన్ని నమ్మి చెప్పిన వాడిని నమ్మి తెలుసుకోవడం వేరు, మనమే అనుభవపూర్వకంగా తెలుసుకోవడం వేరు. ఇక్కడ విజ్ఞానం అంటే ఎక్స్క్లూజివ్ నాలెడ్జ్, అనుభవపూర్వ అనుభవించేటువంటి నాలెడ్జ్. భగవంతుడు గుణపూర్ణుడు అనేది జ్ఞానమైతే, భగవంతుడు జ్ఞానపూర్ణుడు, ఆనందపూర్ణుడు, సౌందర్యపూర్ణుడు, దయాపూర్ణుడు, ఇలా ఒక్కొక్క గుణాన్ని సంపూర్ణత్వాన్ని అనుసంధానం చేయడం విజ్ఞానము అంటాం. ఎక్స్క్లూజివ్ విజ్డమ్ ఆఫ్ గాడ్. మనం దేవుడిని సంపూర్ణంగా తెలుసుకోవడం సాధ్యపడతాం. అయితే ప్రతి ఒక్క జీవికి ఒక విశిష్టమైనటువంటి తెలివితేటలు ఉంటాయి. అందరూ ఒకే విధంగా తెలుసుకోవడం సాధ్యపడదు. వారి వారి స్థాయికి తగినట్టు భగవంతుడిని తెలుసుకోవడమే విజ్ఞానం. మనము ఎన్నోసార్లు చెప్తున్నాం, భగవంతుడు ఈ యొక్క పాఠశాలలో కూడా, లేకపోతే వెనకటి గురుకులాల్లో భగవంతుడి గురించి గురువుగారు చెప్తారు, కానీ అందరికీ ఒకేలాగా అర్థం కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థం అవుతుంది వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి. దీనేమంటాం, ఇండివిజువల్ ఎక్స్క్లూజివ్ విజ్డమ్ ఆఫ్ గాడ్. అందరికీ భగవంతుడు ఒకేలాగా అర్థం చేసుకోవడం కుదరదు. కాబట్టి ఒకేలాగా అందరికీ అర్థం కానప్పుడు ఒక ప్లాట్ఫామ్ పైన దీన్ని డిబేట్ చేయడం కూడా కుదరదు, చర్చ చేసుకోవడం కుదరదు. చర్చించుకోవాలంటే ఇద్దరికీ సేమ్ ఉండాలి, ఒకే రకమైన నాలెడ్జ్ ఉండాలి, ఒకే రకమైన మైండ్ వేవ్ లెంగ్త్ ఉండాలి, అప్పుడే అలాంటి వాళ్ళు చర్చించుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేన్ ఆఫ్ థింకింగ్లో ఉన్నారనుకోండి, చర్చించుకోవడం సాధ్యపడదు. అక్కడేమవుతుంది, వాగ్వాదము, వితండవాదాలు ఏర్పడతాయి. అక్కడ మనకు ఆన్సర్ అక్కర్లేదు. మనం కార్యక్రమం చేస్తున్నామా, మనం మన వాదన ఎంత బలంగా వినిపించి వాళ్ళని నోరు ముయించామా, అంతేవరకే ఉంటుంది. కానీ విషయాన్ని గ్రహించి మనకు తెలుసా తెలియదా, మనం కరెక్ట్గానే చెప్తున్నాం, ఇది అనవసరం. వాడిని నోరు ముయించడానికి ఏ జ్ఞానం అయితే కావాలో అది ఉంటుంది, విపరీత జ్ఞానం అంటాం. సో అందులో సత్యాంశాలు ఉండకపోవచ్చు, కానీ వాడిని నోరు ముయించడమే ప్రధాన కర్తవ్యం అయిపోతుంది ఎదుటివాడిని. అది దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. దానివల్ల ఇంకింత శాస్త్రాన్ని, ఇంకింత వేదాంతాన్ని పాడు చేయడం తప్పితే ఇంకేం ఉండదు. ఇలా భగవంతుడు సర్వోత్తముడు అని తెలుసుకోవడం జ్ఞానమైతే, ఆ సర్వోత్తమ తత్వాన్ని వివరంగా వేరు వేరు కోణాలలో వారి వారి యోగ్యతకు తగినట్టుగా అనుసంధానం చేయడాన్ని విజ్ఞానం అంటారు. ఇలా అనుసంధానం చేయటం ద్వారా భగవంతుడు అందరికంటే విలక్షణమైన వాడు అనే సత్యాన్ని మనకు సాక్షాత్కారం అవుతుంది. కృష్ణుడు 7వ అధ్యాయంలో చెప్పున్నాడు, తెలుసుకోవలసిన విషయాల గురించి నీకు పూర్తిగా చెబుతాను, ఇది విన్న తర్వాత ఇంక ఏం తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు, అన్నీ ఇక్కడే కవర్ అయిపోతాయి. తర్వాత మరలా ఈ అధ్యాయంలో విజ్ఞానం గురించి వివరిస్తాడు, ఆల్రెడీ వివరించాడు, 4, 5, 6 వచ్చింది, మరలా ఇక్కడ విజ్ఞానాన్ని వివరిస్తాడు. ఎందుకు ఇలా వెనక చెప్పింది కృష్ణుడు మరచి మరలా ఇంకోసారి చెప్తున్నాడా? దానికి కారణం ఏంటంటే, ఒకసారి చెప్పిన దాన్ని మరలా ఎందుకు చెబుతాడు అంటే, వేరు వేరు దృష్టికోణాలలో వివరించడం కోసమే. అవునా, ఇచ్చట చెప్పేది క్రితం చెప్పిన దానికి వివరణ మరియు సృష్టీకరణ. సంక్షిప్తంగా 7వ అధ్యాయంలో వివరించినటువంటి కృష్ణుడు ఇచ్చట మరొక కొత్త కోణంలో, కొత్త అర్థంలో, కొత్త పద్ధతిలో వివరిస్తాడు. భగవంతుని యొక్క తత్వం, తత్వచింతనను కేవలం ఒకసారి వింటే మన తలలోకి వెళ్ళదు, నిరంతరం ఏం చేయాలి, మనం మననం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఏదో కొద్దిగా లోపలికి వెళ్ళచ్చు, అనుభవపూర్వకంగా, ఏదో బైహార్ట్ చేయడం కాకుండా అనుభవపూర్వకంగా వెళుతాం. చెప్పినప్పుడు, చదివినప్పుడు అన్నీ మనకు అర్థమైనట్లే కనిపిస్తాయి. అయితే కొద్ది సమయం తర్వాత మనకు గుర్తుకు రాకపోవచ్చు,
దానికోసమే మళ్ళీ మళ్ళీ ఆవృత్తి చేస్తూ వేరు వేరు దృష్టికోణాల్లో మనం మననం చేయాలి. ఈ అధ్యాయంలో కృష్ణుడు వెనక చెప్పినటువంటి జ్ఞానమును విజ్ఞానమును మనకు అర్థమయ్యే విధంగా వివరిస్తాడు. కేవలం పదానికి అర్థమో వాక్యానికి అర్థమో తెలియకుండా ఆవృతులు చేయడం ద్వారా మనకి ఎలాంటి ప్రయోజనం లేదు. వెనకటికి మనకి పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఏదైనా ఒక తెలుసుకోవాలంటే మొదట పుస్తకంలో కాకుండా మస్తకంలో పెట్టుకోవాలి. ఇప్పుడైతే పుస్తకాలు ఉన్నాయి కానివ్వండి, గురుకులాల్లో కొద్దిగా ప్రాచీనంగా తీసుకుంటే మనకు బుక్స్ లేవు, వాళ్ళు బుక్స్ సజెస్ట్ చేయరు. వాళ్ళు ఏం చెప్తారు, చెప్తూ ఉంటారు, ఇమ్మీడియట్లీ దాన్ని మనం బైహార్ట్ చెప్తూనే బైహార్ట్ చేయాలి. వాళ్ళకి పుస్తకాలు అవన్నీ ఏముండేది కాదు. కాబట్టి మొదట ఏం చేసేవారు పిల్లలు, బైహార్ట్ చేసేవారు, చేసి తల్లో పెట్టుకుంటే అప్పుడు దానికి వివరించడానికి ఈజీ. ఎందుకంటే ఆల్రెడీ ఉంది కదా, అప్పుడు ఆ శ్లోకం చెప్పాల్సిన అవసరం లేదు, అతడు ప్రత్యేకంగా పుస్తకాలపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మన భారతదేశ విద్యా వ్యవస్థ అలా ఉండేది. ఫస్ట్ తల్లో పెట్టుకోవాలి, తల్లో పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి, తర్వాత నెక్స్ట్ సెషన్లో అంటే ఇవన్నీ ఈ పాఠాలన్నీ బైహార్ట్ అయిపోయిన తర్వాత, తర్వాత సెషన్లో దానికి అర్థం తెలుసుకోవాలి. గురువు గారు అర్థం చెప్తారు, తర్వాత ఆ అర్థాన్ని ఇతడు మననం చేయాలి. గురువుగారు ఏదో చెప్పారు, అది ఎందుకోసం చెప్పారు, ఎలా చెప్పారు, గురువుగారు అప్పుడు ఎలా ఉండేవాళ్ళు అంటే డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే విద్యార్థులు కూడా ఆలోచించాలి, ఫోన్ ఫీడింగ్ అనేది ఉండేది కాదు అప్పుడు, ఎదుగో లైట్గా చెప్పి వదిలేసేవాడు. ఒకవేళ వాడికి ఏదో ప్రశ్న వచ్చిందా మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, రాలేదా వదిలేసేవాడు. దాని గురించి వాళ్ళ బ్రెయిన్ పైన ఎక్కువ ఫోర్స్ చేసేవాడు కాదు. ఎందుకంటే వాళ్లకు అర్థం తట్టనప్పుడు, బుద్ధి అంత లోతుగా ఆలోచించినప్పుడు వాళ్ళకి చెప్పారనుకోండి వాళ్ళకి మరింత స్ట్రెయిన్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళ వాళ్ళ అర్హతను బట్టి చెప్పేవాడు. కృష్ణుడు కూడా అర్జునుడి యొక్క అర్హతను బట్టి ఇవన్నీ చెప్తున్నాడు. లేకపోతే కృష్ణుడు ఇవన్నీ నాకెందుకు కృష్ణ, యుద్ధం చేయాలా వద్దా, ఒక మాట చెప్పు చాలు అంటే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ కుతూహలము ఆతృతతో ఉన్నాడు కాబట్టి, తెలుసుకోవాల్సిన ఉత్సాహం ఉంది కాబట్టి, మరలా మరలా ప్రశ్నలు అడుగుతున్నాడు కాబట్టి అతనికి చెప్పాల్సి వచ్చింది కృష్ణ. లేకపోతే సైలెంట్గా ఉండిపోయాడు. మనకు ఉన్నటువంటి ప్రాచీన విద్యా వ్యవస్థలో ముఖ్యమైనది వచ్చి వేదం. వేదం చెప్పించేవాడు. వేదం చెప్పడం అంటే ఏంటి, మొదట ఏం చేసేవాళ్ళు పిల్లలకు వేదాన్ని ఆవృతులు చేసేవాడు. అది ఎంతవరకు దానిలో స్ట్రీమ్స్ ఉన్నాయి, ఒకసారి ఆవృత చేయడం, దాన్ని సంహిత, పదము, మళ్ళీ జటము, క్రమము, పదము, జటము, గణం, మనకు తెలుసు గణాపాఠి అంట, ఒకదాన్ని మళ్ళీ 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 చెప్పడం. దీని చెప్పడం వల్ల ఏమవుతుందంటే బైహార్ట్ అవ్వడమే కాకుండా ఆ యొక్క రుక్కులో ఏ అక్షరము కూడా ముందు తరాలకు అది లోపించకుండా వదిలివేయకుండా ఉండడానికి ఆ గణం అని వాడేవాడు. ఉదాహరణకు సంహిత ప్రారంభంలో ఇలా ఉంటుంది, ఋగ్వేదం తీసుకుందాం, సంహిత ప్రారంభంలో ఇలా ఉందనుకున్నాం, ఓం గణనాంత్వా గణపాతిం హవామహే కవిం కావీనాము పమశ్రావస్తమం జేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణ స్వర ఆన శృణ్వన్ నోతిభిస్సేద సాధానం. ఇది గణపతి సూక్తం, ఇది ఋగ్వేదంలో చెప్పబడింది. యజుర్వేదంలో కూడా ఇదే మంత్రం ఉంటుంది, స్వరాలు వేరవుతాయంటే. ఋగ్వేదానికి యజుర్వేదానికి స్వరాలలో కొద్దిగా వ్యత్యాసం అవుతుంది, కొన్ని కొన్ని అడిషన్స్ ఉంటాయి, ఇంక్లూజన్స్ ఎక్స్క్లూషన్స్ ఉంటాయి. ఇప్పుడు దీని సంహితలో రుక్కట్ సంహితా భాగము ఇలాగే అంటే అన్ని లైన్గా చదువుకుంటూ వెళ్ళి చివరి తీసుకుంటాం. గణం ఎలా ఉంటుందంటే దీంట్లో ఒక్కొక్క రుక్కులోను ఒక్కొక్క పదం ఏదైతే ఉంటుందో అది నంబర్ మూడు మూడు సార్లు రిపీట్ చేస్తారు. మొదట మూడు పదాలు తీసుకుంటారు, దాన్ని టోటల్ మూడింటిని 13 సార్లు రిపీట్ చేస్తారు. అంటే టోటల్ 13 సార్లు ఉంటాయి, మూడు పదాలని రిపీట్ చేసి చేసి 13 అయ్యేలాగా తీస్తారు. అది ఎలాగో చూద్దాం. గణం చెప్పాలంటే చూడండి, ఓం గణన 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 అంత్వా గణన గణన అంత్వా గణపాతిం గణపాతిం త్వా గణన గణన అంత్వా గణపాతిం.
త్వా గణపాతిం గణపాతిం త్వా త్వా గణపాతిం హవామహే హవామహే గణపాతిం గణపాతిం త్వా గణపాతిం హవామహే గణపాతిం హవామహే గణపాతిం గణపాతి. ఇలాగా ఒక్కోదాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ చెప్పడం గణం. ఇలా చెప్పడం వల్ల వాళ్ళకి తలలో కూర్చుండిపోతుంది. మీరు ఏం చేసినా కూడా ఎవరొచ్చినా మార్చి దాన్ని మార్చాలంటే చాలా కష్టం. ఇన్ కేస్ ఒకవేళ తప్పుగా నేర్చుకున్నాడు అనుకోండి, దాన్ని దిద్దడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది కాబట్టి వాడికి తప్పు అని తెలిసినా కూడా నెక్స్ట్ టైం వాడికి ఫ్లోలో తప్పే వచ్చేస్తుంది. అందుకే పిల్లలకు చెప్పించేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పిస్తారు, తప్పులు రాకుండా. తప్పు వచ్చేది అనుకోండి చాలా ఇబ్బంది ఇస్తుంది, ఎందుకంటే మళ్ళీ కరెక్ట్ చేయడం చాలా కష్టం. ఇలా తల్లో పెట్టుకోవాలి. వాయవాయ ఆహిదర్శకే మే సోమ అరంకృతా ఏషా. ఇలా ఇలా ఒక రుక్కు తీసుకుని దీన్ని బాగా బైహార్ట్ చేస్తాడు. ఋగ్వేదంలో రెండవ సూక్తంలో వస్తుంది, బాగా బైహార్ట్ చేసాడు. ఇప్పుడు ఏం చేయాలి, దానికి అర్థం తెలుసుకోవాలి. సో దీని అర్థం ఎలా ఉంటుందంటే, ఓ వాయువ భగవంతుడు నువ్వు రా, నీ యజ్ఞం గురించి చెప్తున్నారు, ఇక్కడ సోమరసాన్ని ఉంచాం, ఆ వచ్చి ఆ సోమరసాన్ని తాగు అని అర్థం. సోమరసం అంటే ఏంటి, మన వ్యవహారిక భాషలో చెప్పాలంటే మద్యము అని చెప్పుకోవాలి. మత్తెక్కిచ్చేదంటే కాఫీ కూడా మత్తెక్కిస్తుంది, చాలా తక్కువ ప్రమాణం. మీకు అసలు కాఫీ తాగినట్టు కూడా అనిపించదు, తాగినవాడు తాగినవాడు ఒకలాగా ఉంటాడు. కాబట్టి దాన్ని మద్యపానం కింద తీసుకోరు. ఒక కాఫీలో కూడా ఒక రకమైనటువంటి మత్తు ఎక్కింది అనుకోండి, దాన్ని కూడా మద్యం కింద తీసుకొచ్చేస్తాం. అంటే కొద్దిగా మత్తు కలిగించాలి. ఇప్పుడు సోమరసం అనేది మన మద్యపానాలు ఏదైతే పుచ్చుకుంటారో అదే. యజ్ఞం ముందు సోమరసాన్ని ఉంచాం, భక్తితో వేడుకుంటున్నాం, వచ్చి తాగు అని అర్థం. గురుగారు దీని అర్థం ఇలా చెప్తారు. అప్పుడు కొంతమంది ఆలోచిస్తారు, రెండు మూడు రకాలుగా ఉంటారు పిల్లలు. ఒకదైతే అయ్యో భగవంతుడికి నైవేద్యం కోసం పెట్టుంటారు, మనలాంటి వాడు తాగకూడదు, దేవతలు మంచి మంచి వాడు వాడు తాగొచ్చు, మనం తాగితే చాలా ఇబ్బంది అవుతుంది, సంసారం ఇంత పాడైపోతుంది. దేవతలకి వాళ్ళకి ఏం సంసారాలు అని ఉండవు, ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు చాలా కంట్రోల్గా ఉంటారు, వాళ్ళకు ప్రొహిబిషన్ ఏమి ఉండదు, మనకి ప్రొహిబిషన్ ఇది. కాబట్టి వాళ్ళ కోసం నైవేద్యం పెట్టచ్చాము, మనమైతే ఏదో పండు ఫలము ఇలా పెట్టుకోవచ్చు, వాళ్ళకి అలా సోమరసాలు అవి కూడా పెట్టచ్చాము, ఎవరికి తెలుసు, అట్లే అందులో రాశారు కదా, సరే అట్లాగే తెలుసుకుంటే పోతుంది అని కొంతమంది ఆలోచిస్తారు. మరికొంతమంది ఏం చేస్తారు, సోమరసం పెట్టడం ఏంటి, ఇడీ అసలు వేదం ఏం చెప్తుంది, ఒక చోట వేదాంత భాషల్లో ఇది ఒక వ్యసనం అని చెప్తుంది, కొత్త వ్యసనాల్లో మద్యపానం ఒక వ్యసనం అని చెప్పారు. మరి ఏంటి ఇది, అంటే మనకు మాత్రమే ఈ రూల్సా, మనకు ఉన్న రూల్స్ వాళ్ళు ఎందుకు పాటించరు, కొంతమందికి డౌట్ వస్తుంది. ఇలా చాలామంది డౌట్ వచ్చిన తర్వాత గురుగారిని అడుగుతారు, గురుగారు ఏంటండి ఇది. కొంతమంది ఫాలో అయిపోతారు, ఉండని ఇవ్వండి మంది ఏముంది, గురుగారు చెప్పింది అక్కడ పోయి ప్రజెంట్ చేస్తే చాలా ఎగ్జామినేషన్లో కరెక్షన్ చేస్తే ఆయన ఇవన్నీ మనకి ఎందుకు గోలా అనుకుంటారు. ఒక విద్యార్థి మంచి తెలివైన విద్యార్థి అడుగుతాడు, గురుగారు ఏంటండి ఇది, సోమరసం పెట్టడం ఏంటి, వాళ్ళు వచ్చి తాగమండం ఏంటి, ఇది ఏంటిది అని అంటారు. అప్పుడు గురుగారు అంటారు, కొద్దిగా ఆలోచించు బాబు, వాడికి మాత్రమే చెప్తారు అందరికీ చెప్పరు. సోమరసం అనేది మత్తెక్కించేవి చాలా, అది దేవతలకు ప్రీతిపాత్రమైనది. మన భారతదేశం అంటే మన మన మనుషులకు కూడా చాలా ప్రీతిపాత్రమైనదే, కాబట్టి దానిపైననే మనం మన ప్రభుత్వం వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు. ఎందుకంటే దాన్ని వదలలేరు కాబట్టి, ఏదో బిస్కెట్ల పైన ఎక్కువ పని చేశారనుకోండి బిస్కెట్లు తినడం మానేస్తాం, రైస్ పైన వేస్తే గోధుమలు తింటాం, గోధుమల పైన వేస్తే రాగులు తింటాం, ఏదో మార్చుకుంటాం. మద్యం పైన వేస్తే వాడు ఇంకేం మార్చుకోవాలి, ఇంకేం మార్చి చచ్చినట్టు కొనాలి. అంటే అంత దానికి అంత ఒకసారి అడిక్ట్ అయితే అలా ఉంటుంది. అలాగా ఆ సోమరసం అనేది ఎలా ఉంటుందంటే చాలా ప్రీతిపాత్రమైనది, మత్తెక్కించేస్తుంది. అలాగా భక్తి అనే దానిని సోమరసం ఎలా ఉంటుందో అంత సమానంగా నీ మనస్సులు భక్తిని పెట్టావంటే దేవతలు దాన్ని చాలా ఇష్టపడతారు. నీ మనస్సును భక్తిని సోమరసానికి సమానమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళామంటే వాళ్ళు చాలా ఇష్టపడతారు అనే ఒక అర్థం. అంతేగాని ఆ యజ్ఞగుండం దగ్గర సోమరసాన్ని ఒక పెద్ద పాత్రలో పెట్టి పిలవడం కాదు, నైవేద్యం చేసి తులసిదళం వేసి రమ్మని చెప్పడం ఉద్దేశం కాదు అక్కడ.
నా మనస్సే సోమరసంలాగా పెట్టాను, భక్తి అనే మనస్సుని, దాన్ని వచ్చి స్వీకరించవయ్యా అన్నారు. దిస్ ఈజ్ ఎటమాలజికల్ మీనింగ్. లెక్సికల్ మీనింగ్ తీసుకున్నారనుకోండి, వేదాంతాన్ని ఎప్పుడు కూడా లెక్సికల్ మీనింగ్లో అర్థం చేయకూడదు. చేస్తే మనకు వచ్చే ఏదైంది, ఇది చాలా కాంట్రవర్సీగా ఉంటాయి. భగవద్గీతలో కూడా చాలా సందర్భాలు ఉన్నాయి, శూద్రుడు, స్త్రీలు, పాపయోని నుంచి వచ్చిన వాళ్ళు, ఇలా దాని పెద్ద పెద్ద కాంట్రవర్సీ చేసి గోర్టల వాళ్ళకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. యథార్థంగా అర్థం చేయడం అనేది ఇక్కడ వేదాంతంలో సాధ్యపడదు. ఎటమాలజికల్ మీనింగ్, అంతర్గతంగా దాని శాస్త్రీయంగా వేదాంతపరంగా అర్థం చేసుకోవడం చాలా మంచిది, లేకపోతే ప్రమాణాలకు దారితీస్తుంది. ఇలాగా మొదట వేదాన్ని బైహార్ట్ చేయిస్తారు, తర్వాత దాన్ని లెక్సికల్ మీనింగ్లో గురువుగారు చెప్తారు, దాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసేటప్పుడు దానిలో ఉన్నటువంటి ఎటమాలజికల్ మీనింగ్ని మనం గ్రహించాలి. చాలా ఈ ఆధ్యాత్మికమైన పుస్తకాలు కూడా చాలా వరకు లెక్సికల్ మీనింగ్లోనే ఉంటాయి. దాని ద్వారా మనం ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఒక మతం వారిని ఇంకో మతాన్ని దూషించడం, ఒక తెగవారు ఇంకో వారిని దూషించడం, ఇలాంటివి జరుగుతాయి. కానీ అందులో ఎటమాలజికల్ మీనింగ్ నింపడానికి కుదరదు. అనుభవాన్ని పుస్తకంలో ఎలా నింపుతాం? అది గురువుగారి ముందు కూర్చొని నేర్చుకోవాలి. కానీ బుక్స్లో ఉన్న లెక్సికల్ మీనింగ్స్ ఉంటాయి, అంటే పై అర్థాలు ఉంటాయి, పై పై అర్థం, అది సందర్భాన్ని ఫాలో అవ్వదు. దాని యాజ్ ఇట్ ఈస్గా ఈ పదం అర్థం ఏంటి, ఈ పదం అర్థం ఏంటి, దాని అన్ని కలపడమే లెక్సికల్ మీనింగ్. కానీ అది ఏ సందర్భంలో వాడబడింది, అదేమైనా ఉపమానమా, ఉదాహరణ, లేకపోతే పోల్చడమా, సమాసం, ఇవి తెలియాలి కదా. అది కొద్దిగా భాషాశాస్త్రం వచ్చిన వాడు కానీ గురువుగారి దగ్గర నేర్చుకోవాలి. మనకు కూడా అది అర్థం కాదు, అందుకే గురువు ముందే నేర్చుకోవాలంటారు. గురువు ముందే నేర్చుకోవడానికి కావాల్సిన ఉద్దేశం ఏంటంటే పెడార్థాలు రాకుండా ఉండడానికి. సో ఇలా ఈ యొక్క జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తెలుసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. దానికోసమే మళ్ళీ మళ్ళీ ఆవృతులు చేయడం, వేరు వేరు దృష్టికోణాలు మనం అధ్యయనం చేయడం, ఇవన్నీ ఉంటాయి. కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి చెప్పే సందర్భం కూడా అదే. వేరు వేరు దృష్టికోణాలు చెప్తే వేరు వేరుగా అతనికి క్వశ్చన్స్ వస్తాయి. దానికి తగినట్టు ఆన్సర్ వచ్చిందనుకోండి, మానసికంగా అతడు సిద్ధపడతాడు. కృష్ణుడు నువ్వు యుద్ధం చేస్తావా లేదా, చేస్తే నీకు నీ ఫ్రెండ్, లేకపోతే లేదంటే వెళ్ళిపోతే ఏదైనా చేస్తాడు, అది ఇబ్బంది ఏం లేదు. కానీ అలా బలవంతంగా చేయించడం కృష్ణుడి యొక్క కర్తవ్యం కాదు కదా, తెలియజెప్పాలి. ఇంకోటి, ఈ అధ్యాయంలో కృష్ణుడు వెనక చెప్పినటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మనకు అర్థమయ్యే విధంగా వివరిస్తాడు. ఒక సైనికుడు యుద్ధరంగంలో నిల్చున్నటువంటి వ్యక్తి యొక్క మానసిక స్థితి అధ్యాత్మ చింతనకు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే సైనికులకంతా ఈ భగవద్గీతలు, బైబిల్, పురాణాలు చెప్పిస్తూ ఉంటారు. వాళ్ళకి చాలా దగ్గర, వాళ్ళ జీవనం ఎప్పుడు మరణంతోనే ఉంటుంది. మరణంతో ఎప్పుడు పోతారో తెలియదు, అంటే వాళ్ళని ప్రిపేర్ చేయాలి, లేకపోతే భయంతో వెనక్కి వచ్చారనుకోండి తల కష్టం. ఈ కారణం చేత యుద్ధరంగమునందు కృష్ణుడు ఆధ్యాత్మికాన్ని ఉటంకిస్తాడు. అర్జునుడు గొప్ప జ్ఞాని, సదా భగవచ్చింతనయందు గడుపు వంటి దైవాంశ సంభూతి. దానికి తోడు అర్జునుడిని యుద్ధరంగంలో నిలిపి మానసికంగా చావు పుట్టుకల రహస్యం వైపు అతన్ని తీసుకెళ్ళి మానసికంగా సిద్ధపరిచి కృష్ణుడు వేదాంతమును చెప్తాడు. ఇలాంటి క్షణంలో భగవంతుడి గురించి చెప్తే చాలా వేగంగా హృదయంలో నిలిచిపోతుంది. ఏదో మానసికంగా చాలా ఒత్తిడి బాధలో ఉన్నవాడికి ఏదో దేవుడి గుడికి వెళ్ళి ఏదో కొద్దిసేపు అతని ముందు కూర్చున్నాం అనుకో, దేవుడు ప్రవచనం జరుగుతూ ఉంటుంది, అది కొద్దిసేపు ఇంటి ఎంతో రిలాక్సేషన్. అంటే చాలా బాధల్లో ఉన్నవాడికి వేదాంతం అనేది చాలా త్వరగా వెళ్తుంది. అందుకే బాధల్లో ఉన్నప్పుడు సన్యాసుల దగ్గరికి, గురువుల దగ్గరికి ఎందుకు వెళ్తాం? మనకు ఓదార్పు అనిచ్చేది అదొకటే, దేన్ని ఓదార్పు ఇవ్వదు. అది ఎక్కడుంటుంది? వైరాగ్యమైనా, జ్ఞానమైనా, విజ్ఞానమైనా గురువుల దగ్గరే ఉంటుంది. సో వాళ్ళ దగ్గర పోయి మనం కాళ్ళ పైన పడి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సంతోషంగా ఉన్నారు కాబట్టి, ఒక ఏదైనా మార్గం చెప్తారేమో అని వెళ్తాం. అన్నీ ఉన్నవాడు ఏమీ లేని వాడి దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఎలా బతకాలండి, శాంతిగా ఎలా బతకాలండి, ఒక మార్గదర్శనం చెయ్యండి అని అడుగుతున్నాడంటే, సంతోషం అనేది పట్టుకోవడంలో ఉందా, వదలడంలో ఉందా అనేది మనకు తెలిసిపోతుంది. అందుకే బాధల్లో ఉన్నవాడికి వైరాగ్యం అనేది మొదట పనికి వస్తుంది. మనమైనా అంతే,
మన యొక్క దైనందిక జీవనంలో తప్పు ఒప్పు ధర్మాధర్మాల సంఘర్షణ నడుస్తూనే ఉంటాయి. ఇలాంటి యుద్ధ సందర్భాల్లోనే మనకు ఆధ్యాత్మికత అర్థమవుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడే అర్థమవుతుంది, సుఖాల్లో ఉన్నవాడికి ఎవరికీ అర్థం కాదు. పైగా మనం భగవంతుణ్ణి తలుచుకునేది ఎప్పుడు? కష్టాల్లో ఉన్నప్పుడే కదా. సుఖాల్లో ఉన్నప్పుడు భగవంతుడు ఎందుకు గుర్తొస్తాడు? ఎగ్జామినేషన్, ఇంకేం రిజల్ట్స్ వస్తాయి, దేవుడిని తలుచుకుంటూ దేవుడా దేవుడా పాస్ చేయమంటాం, గుడికి వెళ్తాం, ప్రదర్శనలు చేస్తాం, అన్నీ చేస్తాం, రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చి నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవరంటే ఇంకా వాడు దేవుడి గుడి ప్రదర్శనలు ఎందుకు చేస్తాడు? వెంటనే ఫ్రెండ్స్కి తీసుకెళ్ళి బారుకో, ఇంకో చోటుకు వెళ్ళడం, ఏదో పార్టీలు తీసుకోవడం, ఇలాంటివి ఉంటాయి దేవుడి గుడికి ఆ రోజు. ఎందుకంటే ఎలాగూ మార్నింగ్ నుంచి పాపం మధ్యాహ్నం వరకు ఏదో ప్రదర్శన చేశాడు, ఎందుకు పాస్ చేయండి. పాస్ చేసిన తర్వాత అయ్యో నన్ను మొర ఆలకించావా, సాయంకాలం వరకు ఆ సంతోషంతో చేయొచ్చు కదా, వెయ్యడు, ఇమ్మీడియట్లీ వెళ్ళిపోతాడు. అంటే సంతోషంలో ఎవరికి దేవుడు, వైరాగ్యము, ఆధ్యాత్మికం అనేది అవసరం ఉండదు. అంటే వాళ్ళ ప్రయారిటీ అది ఉండదని అర్థం. ఉండే ఉండరు లేని అలా ఉన్నవాడు లేదని చెప్పలేం, కానివ్వండి మెజారిటీ అలా ఉండదు అని నా ఉద్దేశం. ఇక ఈ యొక్క ఆధ్యాత్మికత ఏ సందర్భంలో? యుద్ధ సమయంలోనే కావాలి. కాబట్టి భగవంతుడు ఈ యుద్ధ సమయంలోనే ఆధ్యాత్మిక గురించి చెప్పడం, తర్వాత జ్ఞానం పెంచడం, దాన్ని విజ్ఞానం వైపు మరల్చడం, వేరు వేరు కోణాలలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ కూడా ఈ జరిగాయి. ఇక ముందు ఈ 9వ అధ్యాయంలో కూడా విజ్ఞానానికి సంబంధించి చాలా విషయాన్ని మనం తెలుసుకుందాం. మొదటి శ్లోకం 9వ అధ్యాయంలో భగవానువాచ ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. చాలా భగవద్గీత పుస్తకాల్లో వీటి అర్థాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మనం అర్థసహితంగా నేర్చుకోవాలంటే అనే అర్థాలు తీసుకుని నేర్చుకోవచ్చు, తప్పేం కాదు. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, లెక్సికల్ మీనింగ్ ద్వారా మనం ఎంత నేర్చుకున్నా ప్రయోజనం ఉండదు. దానికి ఆ యొక్క పదానికి అర్థం తెలుసుకోవడం వేరు, సందర్భానికి తగినట్లు అర్థం మార్చడం వేరు. ఎందుకంటే మనం భాషాశాస్త్రం ప్రకారం సంస్కృత పాండిత్యాన్ని మనం ఏం పొందలేదు కాబట్టి అర్థం తెలిసినా కూడా ఏదో ఒక్క యాంగిల్లోనే మనకు అర్థం తెలుస్తుంది. వేరు వేరు సందర్భాల్లో దాన్ని ఎలా వాడాలి అనేది మనకు తెలియదు. మన ఎవరికైతే వాళ్ళ వ్యావహారిక భాషో వాళ్ళకి తెలిసిన భాషలో అయితే ఏ సందర్భంలో ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది. సంస్కృత భాష రానప్పుడు ఈ దానికి అర్థమైతే వాళ్ళ మీనింగ్ అయితే ఇచ్చేస్తారు, కానీ అతను కరెక్ట్గా ఆ సందర్భానికి తగినట్టు మీనింగ్ వాడాడా, ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే వేరే ఏదైనా అర్థం వాడాలా అనేది పుస్తకంలో ఉండదు. చాలా జాగ్రత్త పడాలి. అందుకే అన్ని పుస్తకాలు ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం చదవడం వల్ల అతని యొక్క మనోభావం ఏంటో తెలియకుండా మనం వెళ్ళామనుకోండి, ఒక రకంగా బ్లైండ్గా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి పుస్తకం బాగుండాలి. ఒక రెండు మూడు అర్థాలు చదివామనుకోండి, అది మన జీవనానికి చాలా దగ్గరగా కరెక్ట్గా అతని యొక్క విషయము ఆ సందర్భానికి ప్రతిబింబించేట్లుగా ఉందా, ఇది ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని మననం చేసి ముందుకెళ్ళాలి. లేకపోతే ఏమవుతుంది, మిస్లీడ్ అయిపోతారు. ఒక మార్గం నుంచి వెళ్ళాల్సి ఇంకో మార్గంలో వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ కృష్ణుడు అంటాడు, అందుకే నేను ఇక్కడ ఏ పదానికి అర్థం చెప్పట్లేదు, సందర్భానికి తగినట్టు దాని యొక్క తాత్పర్యం మాత్రమే చెప్తున్నాను. ఈ శ్లోకంలో కృష్ణుడు అంటాడు, భగవత్తత్వము గురించి నీకు మరలా చెప్తాను, అత్యంత రహస్యమైన ఉపవాసనా సంగతులను నీ ముందు తెరిచి ఉంచుతాను అని అంటాడు. అందరి ముందు తెరిచి ఉంచితే విషయం కాదు ఇది. ఎవరికైతే భగవంతుని ఉపాసన యందు అనన్యమైనటువంటి శ్రద్ధాసక్తులు ఉన్నాయో, భగవంతుడు తప్ప నాకు మరి ఇది అక్కర్లేదు అనేటటువంటి మనస్సు ఉన్నవారికి, మరియు భగవంతుడి కోసం పరితపించే వారికి మాత్రం చెప్పదగినటువంటి మాటలు ఇవి. స్కూల్లో కూడా పాఠం చెప్తున్నప్పుడు అందరూ డౌట్ అడగరు, ఎవరో ఒకడే అడుగుతారు, మిగతా వాళ్ళంతా ఎందుకు అడగరు, చెప్పింది రాసుకున్నాం మనకెందుకు అంటే అంత ఉత్సాహంగానే అవన్నీ ఉండవు. సో ఇక్కడ చెప్తాడు, అలాంటి తత్వపూర్ణమైనటువంటి విషయాలను నీకు చెబుతాను అని అంటాడు కృష్ణుడు. ఇచ్చట అర్జునుడికి ఈ విషయం తెలుసుకునేటటువంటి జిజ్ఞాస మరియు అర్హత ఉండుట చేత కృష్ణుడు అతనికి ఈ గోప్యమైనటువంటి విషయాన్ని చెప్తాడు. తెలుసుకున్నటకు అర్హత మరియు ఉత్సాహం ఉన్నవారికి మాత్రమే
ఇవ్వవలసిన విద్య ఇది. ఇది అందరికీ చెప్పదగినటువంటి విద్య కాదు. మరి భగవద్గీతలో చెప్పేశారు కదండి, అందరూ చదివేస్తారు కదా, చదివినా కూడా అర్థం అవ్వాలి కదా, చదవడం ఇదే ఉంది, అందరూ చదువుతారు కానీ దానికి అర్థం మనకు గుర్తు రావాలి కదా. కాబట్టి ఇచ్చట కృష్ణుడు అనసూయవే అనేటటువంటి పదాన్ని వాడాడు. మనిషికి వేదాంతము చదువుటకు మరియు చదివిన పిదప ఉండవలసిన గుణం ఏంటంటే అహంకార రహితము, ఈగోలెస్నెస్. అహంకారంతో వేదాంతం చదివితే ఎలాంటి ఉపయోగం లేదు. వేదాంతము చదువుటకు ముందు అహం ఉండదు. అహం అంటే ఇక్కడ అవేర్నెస్ ఆఫ్ సెల్ఫ్ కాదండి, అది ఓవర్ అవేర్నెస్ ఆఫ్ సెల్ఫ్ అంటే స్వార్థం, నా గురించే నేను అహంకారం పడ్డాం. భగవంతుని ముందు నేను ఏ పాటి వాడిని, అల్పుడను అని ఆలోచిస్తే అహంకారం ఉండదు. కాకపోతే నేను భగవద్గీతను చదివాను, నేను భగవద్గీతను లక్ష సార్లు ఆవృత్తి చేశానంటే ఇంకేమైంది, నేను చేశానంటే నా గొప్పదనం భగవద్గీత నాది, నేను చేశాను, అది అహంకారం వచ్చేస్తుంది. వేదాంతం చదివి నేను గొప్ప జ్ఞానిని అదేటటువంటి అహంకారం వస్తే వేదాంతం చదివి కూడా దేవుడికి దూరం అవుతాడు. ఓన్లీ అర్థం తెలుస్తుంది అంతేగాని, లెక్సికల్ మీనింగ్ తెలుస్తుంది కానీ ఎటమాలజికల్ అంతర్గతంగా ఏ సందర్భంలో వాడబడింది, అది ఎందుకు అనేది మనకు అర్థం కాదు. అయితే మనం ఏదో ఒక రోజు అహంకారానికి లోనవుతాం. జ్ఞానం యొక్క అహంకారం, అధికారం యొక్క అహంకారం, సంపదతో కూడినటువంటి అహంకారం, సౌందర్య అహంకారం, యవ్వనం అహంకారం, ఇలా అనేక సమస్యలు మనం వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి అహంకారం నుండి బయటపడినప్పుడు మాత్రమే వేదాంతం తెలుసుకున్నట్టు మనం అర్హత పొందుతాం. ఎంతవరకు మనలో అహంకారం నిండి ఉంటుందో అంతవరకు వేదాంతం మన అనుభవంలోకి రాదు. నాకు నేను భగవద్గీతను చదివాను అనే ఒక అహంకారం ఉంటుందే కానీ నేను ఏ పాటి వాడి, భగవద్గీతని ఎందుకోసం, నేను నాకు ఇంకా అర్థం కావడమే లేదండి. మన ఉద్దేశం అంతర్గతంగా అర్థం కావడం లేదని అర్థం. అలా బయట వాళ్ళకి చెప్పాను, అసలు నీకు భగవద్గీత అర్థం కాలేదా, నువ్వు అసలు హిందువేనా, నీకు అసలు భాష చదవడానికి వస్తుందా, ఇలా ఆటలాడేవాళ్ళు ఉంటారు కానీ అది మనకు అనవసరం. అలా వాడితో వాదోపవాదాలు తీయమనుకోండి, మనము అహంకార భరితులు అయిపోతాం. నాకు తెలిసింది చాలా తక్కువ, అర్జునుడికే సత్య అర్థం కాదు, అలాంటిది ఇంక నేను ఏ పాటి వాడి. సో ఇది ఇలా మనం అహంకారం పడినట్లయితే వేదాంతము అనుభవంలోకి రాదు, కేవలం మస్తకంలోనే మాత్రం ఉంటుంది, తనలో మాత్రం ఉంటుంది, అనుభవానికి రాదు. అన్ని అహంకారాల కన్నా జ్ఞానం యొక్క అహంకారం చాలా ప్రమాదము. యవ్వనం అహంకారం ఉందనుకోండి, యవ్వనం పోయి వృద్ధాప్యం వచ్చిందనుకోండి, అహంకారం పోతుంది. ఇప్పుడు చాలా డబ్బున్నాడు, డబ్బున్నవాడికి అహంకార పడ్డానికి అనుకోండి, డబ్బంతా పోయి షేర్ మార్కెట్లో బీదవాడయ్యాడు అనుకోండి, అహంకారం పోతుంది. ఇలా ప్రతి ఒక్కదానికి ఒక ముగింపు అనేది ఉంది. అయితే జ్ఞానం పోవడం అనేది ఉండదు, ఒకసారి వచ్చిందనుకోండి ఇంక పోదు. జ్ఞానానికి అహంకారానికి ముగింపు లేదు, చాలా ప్రమాదం అది. నేను పండితుడును అనేటటువంటి అహంకారం కలిగితే అలాంటిది దరిద్ర జీవనం, దరిద్రుడు అనిపించుకుంటుంది. సో అహంకారం యొక్క సంతానమే అసూయ, దాని యొక్క పిల్లలే, అహంకారానికి పిల్లలే అసూయ. ఈ అసూయ మనల్ని దహించి అగ్ని లాంటిది, అంటే మనకు లేనటువంటిది ఇంకోట్లో ఉందనుకోండి, వాడిని చూస్తే మనకు ఏమవుతుంది, అసూయ కలుగుతుంది. వ్యావహారిక భాషలో చెప్పాలంటే అసూయ అంటే కడుపు మంట, వాడిని చూస్తే నాకు కడుపు మంట, వాడు చాలా బాగుపడిపోతున్నాడు కడుపు మంట, వానికి ఎక్కువ మార్కులు వస్తున్నాయి కడుపు మంట, దీన్నే అసూయ అని సంస్కృతంలో అంటాం. ఇది మన యొక్క వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తుంది, అంటే వానిపైన ద్వేషాన్ని పెంచుకుంటూ వెళ్తాం. అనవసరం, వాడికి మనకి సంబంధం లేదు, అయినా ఒక రకమైన కడుపు మంట కలుగుతూ ఉంటాడు. ఇండియా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు క్రికెట్ ఆడుతుంటారు, పాకిస్తాన్ వాడు ఒక ఫోర్ కొట్టాడు అనుకోండి, కడుపు మంట వేస్తుంది, ఎందుకంటే వాడెందుకు కొట్టాడు, మనం వాళ్ళ కదా కొట్టాలి. వాళ్ళకు మనకి ఏం సంబంధం లేదు, వాళ్ళు ఏదో డబ్బు కోసం ఆడుతున్నారు, వేలం పాటలు ఒక్కొక్కటి కొనుక్కుంటున్నారు, హార్స్ వల్ల గుర్రాలు కొన్నట్టు కొనుక్కుంటున్నారు, వాళ్ళు ఆడుతున్నారు. వాళ్ళకైతే కండక్ట్ చేసే వాళ్ళకి ఆడే వాళ్ళకి భయంకరమైన ఆదాయం ఉంది. వాళ్ళేదో ఇలా అసూయపడ్డారంటే ఒక అర్థం ఉంది, మనకి ఏ లాభం లేదు, అదొక ఎంటర్టైన్మెంటా, అంటే ఒక రకమైన ఎంటర్టైన్మెంట్, ఒక మత్తు లాంటిది, కానీ సమయం చాలా వృధా అవుతుంది. సినిమాకి వెళ్తే 3 గంటలు మాత్రమే వృధా అవుతుంది, వన్ డే మ్యాచ్ అయితే రోజంతా వృధా అవుతుంది, టెస్ట్ మ్యాచ్ అయితే 5 రోజులు వృధా అవుతుంది, ఐపీఎల్ మ్యాచ్ అయితే ఆడుతూనే ఉంటాడు,
అది మళ్ళీ వస్తూనే ఉంటుంది, ఇంకా మనమే దాన్ని చూసుకోవాలి. సో అసూయ అంటే ఓర్వలేకపోవడం. ఇది ఓర్వలేకపోవడం ద్వారా ఏమవుతుంది, మనిషత్వాన్ని నాశనం చేస్తుంది. ఇలాంటి వారికి వేదాంతం ఎంత చెప్పినా ఎలాంటి ఉపయోగం ఉండదు. అర్జునుడు, కృష్ణుడు అర్జునుడితో అంటాడు, నీకు అసూయ లేదు. ఎందుకంటాడు ఈ మాట అంటే, ఈ రాజ్యాన్ని దుర్యోధనుడిని తీసుకోమని చెప్పు, దుర్యోధనుడే రాజమని మేము వాడి కింద ఊడిగని చేసుకుంటూ ఉంటాం, అంతేగాని వీళ్ళందరినీ చంపలేను అని అంటాడు. అంటే తాను రాజవ్వాలని, వాడెందుకు రాజవ్వాలని, ఇలాంటి అసూయం లేదు ఏ విషయంలో కూడా. అందువలనే ఈ గోప్యమైన విషయాన్ని నీకు చెబుతున్నాను అని కృష్ణుడు అంటే ఆ పదాన్ని ఇక్కడ వాడాడు. యుద్ధరంగంలో నిల్చున్నటువంటి వ్యక్తికి అసూయ లేకుండా ఉండడం అనేది గొప్ప విషయం. ద్వేషము, అసూయ, అహంకారం, ఇది యుద్ధరంగంలో ఎల్ల వేళలో ఉంటుంది. ఒక చిన్న క్రికెట్ మ్యాచ్లోనే అంత ఉంటుంది, అహంకారము అసూయ ఉంటాయి. ఇక యుద్ధంలో ఉంటుందా? యుద్ధంలో పాపం వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేస్తూ ఉంటారు, ఈ ఆర్మీలో ఉన్నవాడు. మనం ఇక్కడ నుంచి వాడిని అలా చంపు, ఇలా చంపు, వదలకవాడిని, మనం వాళ్ళని శత్రుత్వాన్ని చూస్తాం. ఎవరిని? ఆపోజిట్ పార్టీ వాళ్ళు. పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు అంతే కదా, ఇండియాలో ఉన్నవాళ్ళని టెరిస్టులుగా చూస్తారు. తద్భావం తద్భవతి. సో ఎప్పుడు కూడా అసూయ, ద్వేషము, అహంకారము యుద్ధరంగంలో ఎప్పుడు ఉంటుంది. దీనిని అధిగమించి నేను కేవలం నా కర్తవ్యాన్ని చేస్తున్నాను, నేను క్షత్రియ ధర్మాన్ని నిలబెడుతున్నాను అని నిలబడి అలాంటి వాడు ఉన్నాడంటే అత్యంత శ్రేష్టమైన వాడు. కృష్ణుడు అంటాడు, దీనిని తెలుసుకుంటే నీ మనసు పరిశుద్ధమై భగవంతుని కోరడుకోవడం సాధ్యపడుతుంది అని. జ్ఞానం ఏర్పడితే మన మనసులో అంటుకున్నటువంటి మురికి తొలగిపోయి నిర్మలం అవుతుంది. మనిషికి కావలసినటువంటి గొప్ప సంపద అంటే స్వచ్ఛమైన మనస్సు. అలాంటి మనస్సులోనే భగవంతుడు దర్శనమిస్తాడు. శుద్ధమైన మనస్సుతోనే జ్ఞానము, జ్ఞానము అలాంటి జ్ఞానంతోనే ఆనందము కలుగుతుంది. ఆనందమైన ఈ స్థితి నుండి, పాంచభౌతిక శరీరము నుండి మరియు సంసారము నుండి విడుదల, మోక్షం కలుగుతుంది. ఇక్కడ యుద్ధం అంటే అర్జునుడు ఆ యుద్ధాన్ని మాత్రమే మీరు అనుకోకండి. జీవితంలో మనం ప్రతిరోజు జీవించే ప్రతి ఒక్క విషయము కూడా యుద్ధం లాంటిదే. కురుక్షేత్రం ఎక్కడుంది? ఇక్కడే మన మనసులోనే కురుక్షేత్రం ఉంది. అందులోని మంచి అనేటటువంటి పాండవులు ఉన్నారు, చెడు విషయాలు అనేటువంటి కౌరవులు ఉన్నారు. ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మనకు ప్రతిరోజు మనకు కావలసిన వారు, మనకు అనవసరమైన వాడు, ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఉండే ఉంటాయి. కావలసిన వాళ్ళపైన ప్రేమ, మనకు అనవసరమైన వాళ్ళపైన ద్వేషం, తర్వాత కొంతమందితో మనం అహంకారం, కొంతమందిని చూస్తే ఓర్వలేకపోవడం, ఇవన్నీ మన జీవన యుద్ధంలో కూడా మనిషి అనేవాడికి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కృష్ణుడు ఆ యుద్ధానికి మాత్రం చెప్పలేదండో, మన మనస్సులో ఇలాంటి భావాలుంటే కూడా వేదాంతము అర్థం కాదు. భగవద్గీతను చదవచ్చు, తప్పులేదు. భగవద్గీత అర్థాన్ని చదవచ్చు, తప్పులేదు. ఏదో ప్రవచనం చదవచ్చు, తప్పులేదు. ఏదో చిన్నపాటి ఆన్సర్ వస్తుంది, దానికేం పర్ కానీ లోతుగా అంతర్గతంగా మనం వెళ్ళాలి అనుకుంటే సాధ్యపడదు. ఎందుకంటే అహంకారము, అసూయ, కోపము ఉన్నంత వరకు మనం లోపలికి డీప్గా వెళ్ళలేము. లేదా ఆ అర్థం ఏదైతే మనం తెలుసుకున్నామో అది అనుభవానికి రాదు. అది ఊరికే పై నోటకి ఉంటుంది, ఎవరికైనా చెప్పడానికో పనికో, సందర్భాన్ని బట్టి పనికొస్తాం. ఎవరైనా భగవద్గీత గురించి మాట్లాడుతున్నారు, అవునండి నేను చదివాను భగవద్గీతను, ఇలా అండి అది ఇలా అండి అని చెప్తాను. కానీ అది అనుభవం మనకి ఏమీ ఉండదు. అది ఎవరైనా ఆ భగవద్గీత గురించి చెప్పినప్పుడు మాత్రమే మనకు అది గుర్తొస్తుంటాయి. కానీ నిత్య జీవితం ఎవరు గుర్తు చేయలేదనుకోండి, అది ఎన్నటికీ మన మస్తకం నుంచి మన అనుభవానికి రాదు. ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ మన యొక్క జీవన సంఘర్షణలో కూడా ద్వేషము, అహంకారము, అసూయ మూడింటిని కూడా మనం దూరం ఉంచాలి. ద్వేషాన్ని దూరంగా ఉంచాలంటే ఏం చేయాలి? అందరూ మన వాళ్ళే. ఏదో సినిమా డైలాగ్ ఉంచి చూడండి, కొత్తగా ఏదో సినిమా వచ్చింది ఇలాంటి డైలాగ్ ఉంచాలని బాగుంటుంది. కుటుంబమే ప్రపంచం అనుకోవడం కాదు, ప్రపంచాన్ని కుటుంబం అనుకో.
ఆ కుటుంబమే నా ప్రపంచం అంటే నలుగురు ఉంటారు కుటుంబంలో, వాళ్ళే నా ప్రపంచం అంటారు. అంటే మిగిలిన వాళ్ళంతా ఎవరు? వేరే వాళ్ళు, మనకు సంబంధం లేని వాళ్ళు. సంస్కృత సుభాషణతో ఉంటుంది కదా, ఉదార చరితానాం వసుదైక కుటుంబకం. చాలా ఉదారంగా వీడు నా వాడు, వీడు పరాయి వాడు, ఇదంతా అల్పుల యొక్క భావన. ఇడీ ప్రపంచంలో ఉన్న పశుపక్షాదులు ప్రాణం అంతా నా కుటుంబమే అని అనుకోండి, ఇంకో వాడు ఎవడిపైన ద్వేషం కలిగించాలి? ద్వేషం పడతాడు, ఎవరిపైన ద్వేషం పడలేదు. కాబట్టి ద్వేషం అనే గుణం పోతుంది. ఎందుకు? వీడు నా పరాయి వాడు అనుకుంటే కదా ద్వేషం వస్తుంది. నేను ఎలా ఒక రోల్ తీసుకొని యాక్ట్ చేయడానికి వచ్చాను, అతను అలాగే వచ్చాడు. నాకు దేవుడే డైరెక్టర్, ఆయనకి దేవుడే డైరెక్టర్. నాకు ఇబ్బంది కలిగితే నేను దేవుడినే కోరుకుంటాడు, వాడికి ఇబ్బంది కలిగినా దేవుడినే కోరుకుంటాడు, ఇంకెవరిని కోరుకోడు. కాబట్టి మన వాడిని అనుకున్నాను అనుకుంటే ద్వేషం పోతుంది. ద్వేషం ఎప్పుడైతే పోతుందో అహంకారం ఉండదు. ఇక అంత నా వాళ్ళే అనుకునేటటువంటి ఉదార మనసు ఉన్నవాడికి ఇంకా అహంకారం పడ్డానికి ఏముంది? ఏం లేదు. అహంకారం ఎక్కడైతే లేదో అసూయకి ఛాన్సే లేదు. కాబట్టి అందరూ నా వాళ్ళే. భగవంతుడు నన్ను ఎలా పుట్టింది, నేను ఎందుకోసం వచ్చాను, నాలాగే అతను కూడా ఒక రోల్ యాక్ట్ చేస్తున్నాడు. నా కర్తవ్యం నేను చేస్తాను, అతని కర్తవ్యం అతను చేస్తాడు. అతన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అతను డిస్టర్బ్ చేసామనుకోండి, భగవంతుడు మనల్ని డిస్టర్బ్ చేస్తాడు. అందుకే ఇంకొకటి రోల్ని మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. మనం రోల్ చేస్తున్నామా చాలు. ఎందుకంటే వాడు బాగా చేసేస్తున్నాడు అనవసరం. మన కర్తవ్యం మనం చేయాలి. వాడు ఇంకా బాగా చేసేస్తున్న కర్తవ్యం అనుకుంటే అది అసూయ పడితే అది దానివల్ల ప్రమాదం మనకే ఏర్పడుతుంది. ఇక్కడ మనిషికి కావాల్సిన గొప్ప సంపద అంటే స్వచ్ఛమైన మనసు. అలాంటి మనస్సుతోని భగవంతుడు దర్శనమిస్తాడు. శుద్ధమైన మనస్సుతోనే జ్ఞానం ద్వారానే ఆనందం కలుగుతుంది. ఆనందమైనటువంటి ఈ స్థితి నుండి, పాంచభౌతిక శరీరము నుండి మనం ఈ సంసార బంధనమును వదిలి మోక్షానికి లేదా సంసారం నుండి విడుదల జరుగుతుంది అని భగవంతుడు అంటాడు. మనకు పాంచభౌతికమైనటువంటి మూడు ఆవరణలు ఉన్నాయి. ఈ మూడు ఆవరణల లోపల జ్ఞానానందమైన ఆత్మస్వరూపం కలగదు. మన శరీరంలో లింగ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, వీటి గురించి ముందు మళ్ళీ చెప్తాను. ఇవి ఆత్మను అంటిపెట్టుకుని ఉంటాయి ఆవరణలు. మనం ఈ మూడు ఆవరణాలను అధిగమించి అశుభము నుండి బయటపడి స్వరూపభూతమైనటువంటి భగవంతుడి ముందు నిలబడాలి అంటాడు కృష్ణుడు. అందుకే మోక్షసే శుభాత్ అని సంక్షిప్తంగా చెప్తాడు. మన దేవాలయంలోని దేవుని ముందు మనం వేసుకున్నటువంటి తొక్కా చేయడం అంటే, ఇవి చాలా దేవాలయ ట్రెడిషనల్ టెంపుల్స్లో, ఇప్పుడు కొన్ని అన్ని టెంపుల్స్ మనం పెట్టలేం కానివ్వండి, కొన్ని కొన్ని తమిళనాడులో కానివ్వండి, కొన్ని తర్వాత కేరళలో కొన్ని కొన్ని టెంపుల్స్కి వెళ్ళాలంటే పైన వస్త్రం వేసుకోకూడదు. తర్వాత ఖచ్చితంగా మీరు కింద పంచ కట్టుకోవాలి. అక్కడ మీరు పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళారనుకోండి, లేడీస్ కూడా పంచ కట్టుకునే వెళ్ళాలి, పైన ఒక వస్త్రం లాంటి వేసుకుని వెళ్ళాలి. అక్కడ సాంప్రదాయం అది. ఇప్పుడు మనం తిరుమలకి కొన్ని కొన్ని సేవలు చేయించేవారు, ఆర్జిత సేవలు. వాళ్ళు డ్రెస్ కోడ్ చెప్తారు, పంచ కట్టుకోవాలి, పురుషులు అయితే పంచ కట్టుకోవాలి, స్త్రీలు అయితే సాంప్రదాయ దుస్తులు ధరించాలి అంటారు. చిన్న చిన్న టెంపుల్స్లో అయితే ఇప్పుడు అంతా పరిపాటు అయిపోయింది అనుకోండి, ఆఫీస్ నుంచి పోతూ గుడికి వెళ్తాడు, అక్కడ పంచ కట్టుకుని వెళ్ళి అక్కడ ఇప్పి, ఇవన్నీ కష్టం. కాబట్టి ఏం చేశారు, అక్కడ ఎక్స్క్యూజ్ వచ్చేసారు, మనకు భక్తులు రావాలంతే కానీ ఇవన్నీ పెట్టామనుకోండి ఎవడు భక్తులు రాడు, మనకు ఉండి నిండదు, కష్టమైపోతుంది. కాబట్టి అలౌడ్. అతను ఎలా అయినా రావచ్చు. ఆఫీస్కి ఏ విధమైన డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తాడు, అదే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తాడు. టిప్ టాప్గా ఫార్మల్ డ్రెస్లో ఇన్షర్ట్ చేసుకొని గుడికి వెళ్తాడు, నమస్కారం చేసుకుంటాడు. అన్నీ అలాంటి వానికి పెద్దపీట వేసే గుళ్ళు కూడా చాలా ఉన్నాయి, పంచి కట్టుకొని పైన సాంపదాయ వస్తువు పక్కకు వెళ్ళవే. ఇలాంటి వాటితో మనకేం పెద్దగా డబ్బు రావు. ఫార్మల్లో వెళ్ళాడు అనుకోండి, ఒక చిన్న ఏదో బాగా మంచిగా ఉన్నవాడు అని చెప్పేసి వానికి ట్రీట్మెంట్ భయంకరంగా ఉంటుంది. సో ఇలాగా అయిపోయింది అలా పరిస్థితి. సో మనం దేవాలయంలో దేవుని ముందు వేసుకున్న చొక్కా తీయడం అంటే ఏంటి, భగవంతుని ముందు అన్ని ఆవరణలను తొలగించి, అన్ని యొక్క అహంకారం ఇవన్నీ తొలగించి భగవంతుని ముందు నిలబడడం అని ముఖ్యార్థము దాగి ఉంది. ఒకటి ఎందుకు ఇప్పాలండి, ఇంకా మనం నెగిటివ్గా వ్యతిరేకంగా అర్థం, యద్భావం తద్భవతి. మన భగవంతుని ముందు వేసుకున్నటువంటి అన్ని ముసుగులు తొలగించి అతని ముందు నిలబడాలి, అప్పుడే భగవంతుడు మనకి దర్శనమిస్తాడు. దానికి పూరకంగా షర్ట్ విప్పి మనం ఏం చేస్తాం, ముందు నిలబడతాం. పాతకాలంలో చాలామంది ఏం చేస్తారు, ఈ పల్లెలో ఉంటారు,
తలకి రుమాలు చుట్టుకొని ఉంటారు. పెద్ద మనిషి వచ్చారనుకోండి, తలపైన ఉన్న రుమాలు తీసి నడుము కట్టుకుంటాడు. ఎందుకు? అదొక భక్తి, ఇట్స్ ఎ రెస్పెక్ట్. మనం చూడడానికి ఏమనిపిస్తుంది, ఇది చూడండి ఇది చాలా జమీందార్, అతను అహంకారం చూపిస్తున్నాడు, ఒకవేళ అది కట్టకపోతే అతను ఏమైనా శిక్షిస్తాడేమో, ఎందుకు అంత అంత ఊడికం ఎందుకు చేయాలి, అంత బానిసత్వం ఏంటి అనుకోవచ్చు. ఇక్కడ భగవంతుడు కూడా అదే అనుకోవాల్సి వస్తుంది. భగవంతుడి ముందు షర్ట్ చెప్పి ఇలా వంగి నిలబడడం అంటే ఏంటి, ఏంటి భగవంతుడి ముందు అంత బానిసత్వం అవసరమా, అంత ఎక్స్పోజింగ్ అవసరమా, చెప్పేవాడు కూడా ఉన్నా. కానీ ఇట్స్ ఏ రెస్పెక్ట్ అంతే. అది ఏ సందర్భంలో ఎలా చేయాలని ఉంటుంది, వాళ్ళు వాడికి అవసరమా లేదని. ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ రెస్పెక్ట్. ఖండించే వాళ్ళు ఉన్నారు, ఎన్కరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. యద్భావం తద్భవతి, ఎలా చూస్తామో అలా. ఇలాగా చొక్కాలు తీయడం అంటే ఉద్దేశం ఏంటి, మన మనసుకు ఉన్నటువంటి అన్ని దుర్గుణాలను తొలగించి నిలబడితేనే భగవంతుడు మనకు దర్శనమిస్తాడు. మన పక్కింటి వాళ్ళ గురించి, ఎదురింటి వాళ్ళ గురించి, బంధువుల గురించి, వాళ్ళ గురించి, అందరి గురించి ద్వేషిస్తూ ఉంటే అక్కడ దేవుడికి ఎందుకు వస్తాడు, రాడు. ఇక ఇది భగవంతుడు ఇచ్చేటటువంటి సందేశం. మనం అహంకారాన్ని, అసూయను వదిలితేనే మనకు వేదాంతం అనేది లోపలికి వెళుతుంది. లేకపోతే వేదాంతము తత్ అనుభవపూర్వకంగా లోపలికి వెళ్ళదు. చదువుకోవచ్చు, నేను చదివాను, నేను ఒక పండితుడిని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ దాని ద్వారా మన ఏ గుణాన్ని, ఏ గుణమైతే కావాలో అది మన మనస్సులో అభివృద్ధి చెందదు అనేది ఇక్కడ ఉద్దేశం. ఇక్కడ మనం పొందాల్సింది మోక్షం. దానికి మనసుని ఎలా ప్రిపేర్ చేయాలో తెలియాలి. కేవలం చదవడం ద్వారా ప్రిపేర్ అవ్వదు, అని లోతుగా అధ్యయనం చేసి మార్పు చెందే విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలి. దానికి అహంకారము, ఇవన్నీ కూడా వదలాలి అనేది భగవంతుడు ఇచ్చేటటువంటి సందేశం. ఇవాళ సమయం కొంచెం ఎక్కువైంది కాబట్టి ఇవాళ ఈ ఒక్క శ్లోకంతో మనం ముగిద్దాం. వచ్చే వారం మరిన్ని శ్లోకాలను మనం తెలుసుకుందాం. వాటి పాట ముగిద్దాం. శ్రీకృష్ణ అర్పణ.